నీ ఘనమే నామంకి వేలా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఎస్సే ఎంతవరకు ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడిందో మీకు వందనాలు దాసు. ఇదిగోనని సండే స్కూల్ పిల్లలతో ప్రభా ఈ రోజు మళ్ళీ ఈ దినంలో ఇలా కలుసుకునే భాగ్యం దయచేసిన వందనాలు దాసా. మరి పాటలు పాడుకుంటలో ఈ హోమ్వర్క్స్ చూపించట్లో లెసన్ చెప్పట్లో అన్నింటిలో మీరే ఉండండి ఎస్సయ్య. ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా మీరే సహాయం చేయమని అందరినీ టైంకి తీసుకురమ్మని ప్రభా. ఎలాంటి ఆటంకం కలగకుండా అందరూ చక్కగా విని చక్కగా నేర్చుకునేలా సహాయం చేయమని నా ప్రార్థన మీరు సన్నిధి చేర్చుకోమని త్వరలో రానయన ప్రభుని ఏసుకుంటూ వేడుకుంటున్న మా తండ్రి ఆమేన్. 3 2 1 ఫేస్బుక్ లైవ్ చేస్తా తల్లి. నీకు లైవ్ రావు. సారీ సారీ ఒక నిమిషం అమ్మా. సారీ 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 చూడమ్మా. నేను ఇంకెవరైనా కో-హోస్ట్ చేయాలా? నేను మీకు చాట్ చేస్తాను. ఓ yes. ఓకే మిని అక్క. ఓకే థాంక్యూ అంకుల్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు మళ్ళీ ఇంకొక రోజు 250 డేస్ అయిపోయింది. ఇది 251 డే కదా. ఎంత సంతోషం. దేవుడు మమ్మల్ని మనందరినీ కూడా ఇంతవరకు నడిపించాడు. దేవునికి స్తుతి స్తోత్రములు కదా. యాక్షన్ సాంగ్ చేసేద్దామా? వచ్చేయండి. మరి మీరు పొజిషన్స్ వచ్చేయాలి. అందరు నించోవాలి. మీరు రోజు వాక్యం చదువుతున్నారా? ప్రేయర్ చేస్తున్నారా? మరి వాక్యం చదువుతూ ప్రేయర్ చేస్తూ మనం ఎదుగుతా ఉంటే ఏం జరుగుతుంది? అందులో ఉన్న విశ్వాసంలో మనం ఎలా నిలబడతాం అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. ఈ పాట ద్వారా చూద్దాం. ఓకేనా పిల్లలు? వచ్చేయండి. అర్హుడనా ప్రార్థించేటందుకు నే అర్హుడనా? చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా? నేనెందుకు పనికి రాని వాడనయ్యో? వాక్యాన్ని చదువుటకు అర్హుడనా? ప్రార్థించేటందుకు నే అర్హుడనా? చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా? నేనెందుకు పనికి రాని వాడనయ్యో? అలా అనొద్దు డియర్, అలా అనొద్దు. ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. అలా అనొద్దు డియర్, అలా అనొద్దు. ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. అలా అనొద్దు ఏసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. అలా అనొద్దు అబ్బబ్బా, అలా అనొద్దు ఏసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. మనమందరం ఎవరు పిల్లము? ఎవరు మనమందరం? ఏసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తులం కదా. విఆర్ ఆల్ స్పెషల్. నేను స్పెషల్, నువ్వు స్పెషల్, మనం అందరం కూడా ఏసైలో మనము వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేయటంలో ఇలానే స్పెషల్ గా ఉండాలి. ఓకేనా? ఉంటారా మీరు? మళ్ళీ ఇంకోసారి చేసేద్దాం. వచ్చేయండి.
చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో, వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో.
ప్రార్థన చేద్దాన్నప్పుడు వాళ్ళ ముగ్గురు నిలబడ్డారు, ఖ్యాతి మాత్రం మోకరించేసి మరి ప్రార్థన చేసేస్తున్నాడు పాట. చాలా బాగా చేశాను నాన్న. ఎన్ని హోంవర్క్ చూపించే మరి? చాలా బాగుంది నాన్న. ఏంటది హత్య చెయ్యకూడదు? ఓకే, చాలా బాగా చేసుకొస్తున్నా. వెరీ గుడ్. చెమట్లు పట్టేసింది, తుడుచుకో నువ్వు మొహం తుడుచుకో చక్కగా. ప్రేయర్ నోట్స్. ఓకే అమ్మా, మా ఖ్యాతి చక్క ప్రేయర్ నోట్స్ రాసాడు, అది కూడా చూసాం. పెట్టండి అమ్మా. మా ఖ్యాతి పెడుతున్నాం పెడుతున్నాం అవుతున్నాయి. మా ఖ్యాతికి ఇవ్వకపోతే ఎట్లా? చాలా బాగుంది గ్రీష్మ, చాలా బాగా చేసావు. ఓల్డ్ టెస్టమెంట్ జ్యోతి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగుంది. దుర్గమ్మకాండం 20:13. సరే, పైన కోపపడు అని రాశారు కదా, అంటే అక్కడ ఏమవుద్దంట, సింగిల్ వర్డ్ చదివేసరికి కోపపడాలి అని అర్థం వచ్చేస్తారు కదా, కోపపడకూడదు అని రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సరే, అప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ లో నరహత్య అంటే అంటే కరెక్ట్ గా చంపేయడమే కదా,
న్యూ టెస్టమెంట్ కొసరికి యేసయ్య ఏం చెప్తారు చెప్పగలవా అంటే ఇతర ఇతరుల్ని మన వర్డ్స్ తో బాధ పెట్టకూడదు అని చెప్తారు ఓకే నన్ను రాసి అందులో ఉన్నాయి కదా మూడు అంతవే వెరీ గుడ్ క్యాతి ఏం నువ్వు హ్యాండ్ రైజ్ చేస్తున్నావు చెప్పు వెరీ గుడ్ ఓకే చెప్పు నాన్న నీ పేరు ఏంటి రాయలేదు ఇక్కడ చెప్పు ప్రేయర్ బుక్ అక్క వెరీ గుడ్ కోపపడకూడదు అన్నా కోపపడేవాడు కోపపడకూడదు అన్నా సరేనా దాంట్లో చాలా బాగా చేశారు నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు మెమరీ వర్స్ అక్క నరహత్య చేయకూడదు నిర్గమకాండం 20:13 చాలా బాగా చేసాను యాక్షన్ సాంగ్ చాలా బాగా చేసాను వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నావు చిన్ని వర్క్ బుక్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ నరహత్య చేయకూడదు నిర్గమకాండం 20:13 నరహత్య చేయకూడదు నిర్గమకాండం 23 కాదు 13 అంత 13. Okay, very good. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40. Give it a zen. Okay. God bless you. And your tips now. Next. Joel? Bachis and Anna Nugoda. Very good. Yes, good. ఓకే నాన్న వెరీ గుడ్ హోంవర్క్ అక్క బాగా రాసా నాన్న చాలా బాగుంది రిఫరెన్స్ రాసుకున్నావా ఓకే డిఫరెన్స్ కూడా రాసాయి ఓకే చెప్తున్నాను మరి చెప్పు అరే అది కాదు నాన్న నువ్వు రాసుకున్నావు ఏంటి అది కాదు దాని కింద ఇంకా రాసా చూడు కింద రాసా కదా అది కదమ్మా లాస్ట్ లైన్ చెప్పాలి నువ్వు లాస్ట్ లైన్ చెప్పాలి యు షల్ నాట్ మర్డర్ అదే కదా మనం నేర్చుకున్నాము ఓకే రిఫరెన్స్ రాసుకోమాలి సరేనా గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 ఓకే నెక్స్ట్ థాంక్యూ అక్క రూత్ జాయ్ ప్రైస్ ది లార్డ్ Praise the Lord. 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 Very good. Super. Chalabati is now. Now, Holy Spirit, you are. Okay. చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్
చేద్దామా? వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగా చేసాను నాన్న. అక్క మా సూపర్ హీరోకి మాకు కిక్ మార్క్స్ పెట్టరా మిన్ని అక్క, ప్రజల అక్క తీసినప్పుడు అదే బ్లడ్ క్యాన్సర్ అని అన్నారంట అక్క. వయసు 3 ఇయర్స్ అక్క పాపకి. అదే ఇవాళ బోన్ మ్యారో టెస్ట్ చేస్తున్నారంట అక్క. ఇప్పుడు అది ఎంత వరకు లోపల స్పాయిల్ అయిందని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తారంట అక్క. ఆ ట్రీట్మెంట్ నార్మల్ గా రావాలని అంటే చాలా పూర్ ఫ్యామిలీ అక్క వాళ్ళు. అదే పేద గుర్తు చేసుకోండి అక్క, మీరు చేస్తున్నారు. అలాగే అలాగే అక్క, ప్రజల అక్క. గ్రేసీ అక్క పాప పేరు. ఓకే, కల్పన గారు గ్రేసీ, 3 సంవత్సరాల పాప. పిల్లలు, చిన్న పాప గురించి మనం అందరం ప్రేయర్ చేద్దాము. మీ మీ పొజిషన్ల గురించి, సర్వాధికారి సర్వోన్నతుడ మహోన్నతుడ, నీ బంగారు పాదములు వందనాలు నాయన. మరి యొక్క పర్యాయము చిన్న పాప కృత్యమై నీ పాదములు చెప్పుకొచ్చున్నాం ప్రభా. ఎన్ని సార్లు వచ్చినా నీవు కాదు అని త్రోసి వేస్తే దేవుడు కాదు ప్రభా. నీకు వందనాలు నాయన. నాయన ఆ కుమార్తెకు ప్రభా ఏ టెస్ట్ చేసినా నాయన, ఏది చేసినా కూడా ప్రభా నార్మల్ గా వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఎలాంటి బలహీనత నాయన బిడ్డ శరీరం మీద నాయన ఉండకోకుండా ప్రభా నీవు కృపని చూపించి నాయన ఆ చంటి బిడ్డను ప్రభా మీ దయగలిగిన హస్తంలో పెట్టుచున్నాము నాయన. మీ హస్తము ఆ బిడ్డ మీద చాపి సంపూర్ణ స్వస్థతనిచ్చి డాక్టర్లు కూడా బిడ్డ విషయంలో ఆశ్చర్యపోయే రీతిలో మీరే గొప్ప కార్యం జరిగించి మహిమను పొందుకొనమని నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రయత్నం అందరం ప్రయత్నిద్దాం ప్రతిరోజు అందరూ జ్ఞాపకం. ఓకే, హత్య చేయి. నిన్న నేను మీతో ఫింగర్ మెథడ్ చెప్పలే కదా నానా, 6 కదా నిన్న. ఎంత మన ఎన్నో ఆజ్ఞ, అది 6వ ఆజ్ఞ. పట్టుకోండి ఇట్లాగా 6వ ఆజ్ఞ. పిల్లలు నరహత్య చేయకూడదు, అందరు చేయండి ఇట్లాగా. చేయలేగా మనం చేయకూడదు మరి అట్లా చెప్పండి మరి ఒకసారి. నరహత్య 6వ ఆజ్ఞ, నరహత్య చెయ్యకూడదు. వెరీ గుడ్. 1, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. 2, విగ్రహం లేనే నువ్వు పూజింపకూడదు. 3, వ్యర్థముగా నీ నామమును యెహోవా నామమును ఉచ్చరింపకూడదు. 4, దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. 5 కదా, నీ తల్లిదండ్రులను సన్మానించు. వీళ్ళిద్దరు ఎవరు? పేరెంట్స్ అనమాట. నీ తల్లిదండ్రులను సన్మానించుము. 6, నరహత్య చేయకూడదు. ఓకే, అర్థమైంది కదా పిల్లలు? అర్థమైందా మీకు? ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ వెరీ గుడ్ జాయిన్ ఏంజలినా. ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్ అంకుల్, ప్రైజ్ ద లార్డ్ నానా. అక్క మెమరీ వర్స్ చెప్తానక్క, నరహత్య చేయకూడదు. ఇంతకంటం 2013. వెరీ గుడ్ వెరీ గుడ్. అక్క ఇది నా హోంవర్క్ అక్క. వండర్ఫుల్ నాన్న, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, థాంక్యూ అక్క. మళ్ళీ నోట్స్ లో అంటించుకోవాలి మరి, సరేనా? అంటించుకుంటానక్క. ఓకే ఓకే, ఇది నా హోమ్ పేర్ పాయింట్ అక్క. థాంక్యూ అక్క, థాంక్యూ అంకుల్. ప్రైజ్ లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్, చాలా మంచి. వెరీ గుడ్ వెరీ గుడ్ సెలీనా.
Praise the Lord, Akka. Praise the Lord. We pray book, Akka. Thank you, Jesus. Bondana, chala, what is it now? You shall not murder. Jana. Exodus 20:13. Very good. God bless you. If I am Japanese. Popal cousin Japanese. God bless you. అప్పుడు మన కత్తి పొడిస్తేనే గన్తో చంప పేలిస్తేనే మనం చంపినట్టు కాదు కదా పిల్లలు, మన నోటి మాటలతో కూడా మనం. కాబట్టి మన నాలుగు మంది జాగ్రత్త పెట్టుకో. వెరీ గుడ్ సెలీనా క్వీన్, చాలా చాలా బాగా చెప్పన్నాను. వండర్ఫుల్. నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. అక్క మెమరీ వర్స్ అక్క, యు షుడ్ నాట్ మర్డర్. ఎక్సోడస్ 20 వర్స్ 12. బట్ ఐ టెల్ యు దట్ anyone who is a brother or sister will be subject to judgment. Again, anyone who says to a brother, the raka, is answerable to the court. And anyone who says, you fool, be in danger of the fire of hell. Matthew, 5th chapter, 22 verse. Very good, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 40, 40. Wonderful. Okay. God bless you. Thank you, Akka. Very good, Nana. Mark first no prepared around early. Father. Okay, God bless you. Hi. Rohini Akka, what's in the ink ever no chara? Rohini Chelly or Chindi Rosu. But Rohini want to chill in to say what you were. Minaka. Akka, first time to Snumaka. Super. కాండం 20:13 నరహత్య చేయకూడదు. యూ షాల్ నాట్ మర్డర్. ఎక్సోడస్ చాప్టర్ 20 వర్స్ 13. అమ్మో ఎవరు చెప్పేసరికి రోహిణి అక్కలానే ఉంది కదా. గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆకాష్ అందరికి ట్యాప్స్ ఇస్తావా? ఆకాష్ ఆకాష్ మొన్న ఇచ్చాడమా? ఇచ్చాడా? అవునా, నేను లేను అయితే ఎవరు ఇస్తారు క్లాప్స్? ఓకే, ప్రిసిల్ల. అరే నాకు అసలు ఏం వినిపించా, నీకు వినిపించిందా? నాకు ఏం వినిపించలేదు అక్క. వినిపించలేదారా హీరో? వినిపించలేదు అక్క. మళ్ళీ చెప్పండి అన్న, మీ మైక్ ఒకసారి సెట్ చేసుకోండి. అయ్యో అయ్యో అయ్యో, మా హీరో ఎంత బాగా చెప్తున్నాడు, చెవిగల వాడు వినను గాక. అయ్యో హీరోస్, మాకు వినిపించట్లేదు. ఓకే, యాక్షన్ చూసి చెప్పండి. యాక్షన్ చేయండి, యాక్షన్ చేయండి. ఏంటో మెమరీ వాల్స్, యాక్షన్ చేయండి హీరో. యాక్షన్ చేయనానా?
ఓకే బాయ్ బాయ్ చెప్పి లీవ్ అయిపోదాం లీవ్ అయిపోదాం లీవ్ అయిపోదాం నిజంగా లీవ్ అయిపోదాం గాడ్ బ్లెస్ యు ప్రైస్ ద లార్డ్ వండర్ఫుల్ ఇండికేషన్ బాగుంది ఓకే వాళ్ళు వినిపిస్తున్నాయి మనకే వినిపించట్లేదు అదక్క చాలా లో వస్తుంది అక్క చాలా లో ఉంది అక్క నాకైతే అసలు నాకేం వినిపించలేదు అక్క చిన్న పిల్లలకి చెవులు బాగా పనిచేస్తాయి స్నేహిత్ ఎక్కడ తిరిపోయా నువ్వు యాక్షన్ సాంగ్ టైమ్ లో సిగ్నేచర్ సాంగ్ ఓన్లీ అక్క చేసింది వర్క్ బుక్ చూపించు మరి బాగుంది నాన్న చాలా బాగుంది ఓకే సార్ గాడ్ బ్లెస్ యు ప్రేయర్ నోట్స్ అక్క బ్లెస్ నరహత్య చేయకూడదు నిర్గమ కాండం 20 అధ్యాయం 13వ వచనం నరహత్య చేయకూడదు నిర్గమ కాండం 20 అధ్యాయం 13వ వచనం వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అవర్ స్టార్ క్యాంప్ క్లాప్ ప్రైస్ ది లార్డ్ ప్రిసిల్ల ప్రిసిల్ల అన్మ్యూట్ చేసుకో 60,000 points. Hey, the voice winning the club. Thank you, Akka. God bless you, Nana. Thank you, Akka. Next. Hi, Charles. Praise Lord, Akka. Praise the Lord. Charles, such na, nee na, chna, kanga orda kada, auna kada. అది ఆ పేజ్ తిరగబడకుండా క్లిప్ పెట్టుకుని ఎంత నీట్ గా వస్తాడో నిజంగా చాలా బాగుంది వెరీ గుడ్ నానా మీ కాపుదల దయచేయండి ఆ దేశంలోకి నెమ్మది దయచేయండి ఏసే వాళ్ళు రక్షించి రక్షించపరచుకోవాలని వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ వండర్ఫుల్ చాలా బాగా చేశాను వెరీ గుడ్ నెమ్మది బాగా చెప్తాను నన్ను హత్య చేయకూడదు నేను గ్రహ 20-30 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా కాండము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000 points. Thank you. Okay, మార్నింగ్ నీ క్లాసెస్ ఎప్పుడు హాఫ్ డే క్లాసెస్ ఓకే నాన్న ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రైస్ ది లార్డ్ అరే రేచల్ నువ్వు ఎప్పుడు ఏంటి మీ క్యామ్ ఎప్పుడు సర్దుకుంటా నువ్వు సరిగ్గా కూర్చోవు పడుతుంది అక్క అది అటువైపు కొంచెం లోగా ఉంది పైకి ఉంది అక్క అది రెండు హోంవర్క్స్ చేశాను అక్క ఎప్పుడు ఎప్పుడు హోంవర్క్ అక్క ఎస్టర్డే చూపించలేదు కదా అక్క హోంవర్క్ ఆ హోంవర్క్ అక్క ఇది ఫ్యామిలీ వర్డ్స్ అక్క ఈ రోజు అక్క ఓకే సిక్స్త్ కమాండ్మెంట్ యు షల్ నాట్ మర్డర్ Exodus 20, 13, commandment 6.
sir. You shall not murder. Okay. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. Very good. Thank you. God bless you. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Evaru, Kottamma, Evaru, ni friend, ah? Akka, na inti pakkana, Akka. Peru, peru? Lipika. Lipika. Bondi peru. Praise the Lord, Lipika. Prayer notes, Akka. Prayer, Akka. Akka, ninnati homework. Ninnati Akka. Akka, homework. Akka. Akka, memory verse, Akka. Akka, memory verse, cheptam, Akka. Cheppandi. Nirgama Kandam, 20 Adhyayam, 13 Vachanam, Narahatya Cheyavaddu. Nirgama Kandam, 20 Adhyayam, 13 Vachanam. పిల్లలు నిర్గమకాండం 20:13 వచనంలో నరహత్య చేయకూడదు అని ఉంటది, మత్తయి సువార్త చేయవద్దు అని ఉంటది. సరేనా? అది ఒకసారి చూడండి. ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యు. One, two, three, four, five, six, seven, eight, nine, ten, 20, 30, 40, 50, 60,000 points. Thank you, Anka. ఓకే నానా. లిపిక, గాడ్ బ్లెస్ యు. లిపిక, నువ్వు ఏ క్లాస్ మా? లిపిక కూడా కొత్తగా వచ్చిన హోంవర్క్ చేసిన వస్తుంది. ఎంత వచ్చిందా లిపిక? రాలేదక్క. ఈ రోజు రావడం అక్క, మాది చూపించింది అక్క, మెమరీ వాస్ రాసింది అక్క. ఓకే, నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ 7th క్లాస్ అక్క. అవునా? నాకు అక్క ఉంది అక్క. ఓకే నాన్న. ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్స్ చూపించడానికి? అక్క ఏంజలీనా ఉందక్క, కానీ వీడియో ఆఫ్ చేసుకుందక్క. ఏంజలీనా చూపించేసిందా? అయితే అందరు అయిపోయినట్టే అక్క. అందరు వీడియోస్ ఆఫ్ చేయండి. స్టార్ ఎప్పుడది? మొన్నది అక్క. ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? మీ చేతులు ఎత్తండి. రైజ్ యువర్ హ్యాండ్స్. ప్రిస్కిల్లా పర్సన్స్ లేదా? ప్రిస్కిల్లా పర్సన్స్ ఉన్నారా అక్క? అక్క స్పాట్లైట్ చేయవక్క. ఎస్, థాంక్ యూ అక్క. థౌ షల్ట్ నాట్ కిల్, ఎక్సోడస్ 20:13. Very good. Praise the Lord, Akka. Exodus 20:13. Thou shalt not kill. Prayer points, Akka. అరే నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను, మీ నోట్బుక్ లో ఎందుకు ప్లేస్ వదిలేసి చెప్పారు రాస్తున్నారు అక్క? ఈ ప్రేయర్ పాయింట్స్ నోట్స్ ఒకసారి చూపించు. ఈ ప్లేస్ అంతా ఎందుకు వదిలేసారు? ఈ లెఫ్ట్ ప్రతిరోజు ఇట్లానే రాస్తున్నారు. నిస్సి అలా రాస్తది అక్క, నేను ఒక్కొక్కసారి మర్చిపోయి తొందర తొందరగా ఇలా రాసేస్తాను అక్క. పెద్దలు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందక్కా. నోట్స్ లో మీ ప్రేయర్ పాయింట్స్ అట్లా వెళ్ళి ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా, అక్కడ నుంచి మీరు అలా కంటిన్యూగా రాసాను లేదా? అలా చెయ్యాలని ఉంటే ఏ స్టేట్ గురించి మనం ప్రేయర్ చేస్తామో ఆ స్టేట్ అక్కడ వేసుకోవాలి లేదంటే.
పక్కకి వెళ్ళిపోయింది చూసావా, మధ్యలోనే ఉండేటట్టు ట్రై చేయండి నాన్న. ఓకే, అలా రాయొద్దు. లైన్ రాసేసుకోండి, పైన త్రీ లైన్స్ ఎలా రాసారో అలాగే రాసేసుకోండి, బాగుంటది. సరేనా, ప్రతిరోజు చూస్తున్నాను, చెప్పాలనుకుంటున్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. పెళ్లి కూడా వినిపించేలాగా పెట్టుకోండి, వాళ్ళు ఇద్దరు కూడా, ఇద్దరు వినండి, ఇద్దరు వినండి. ఓకే, క్లాప్స్ ఇస్తున్నప్పుడు సౌండ్ రావట్లేదని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది అంతే కదా ప్రసిల్ల. ఓకే ఓకే నాన్న, ఓకే అర్థమైంది. క్లాప్స్ రావట్లేదా? అయితే మరి మనకి ఇంకొచ్చి టైం ఉంది కదా, మీలో నుంచి ఒక్కటి నుంచి మనం సిక్స్ నేర్చుకున్నాం కదా కమాండ్మెంట్స్, ఎవరు మనకి ఫింగర్ మెథడ్స్ లో చెప్తారు, అందరూ చెప్పాలి, ఒకరి తర్వాత ఒకరు స్పాట్లైట్ చేసేయి ప్రజల. మిన్నీ అక్క ఎవరు చేస్తారు అందరు చెప్పాలి. నాకు రాదు అనకూడదు అక్క, టైం ఉంది కదా నాకు ప్రజల. చెప్పండి. అంత తప్పలేదు నానా, తల్లిదండ్రులను సన్మానించు. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21, 22, 23. Next, fast helper. Fast helper. I'm not the chance of that. Okay. Praise the Lord. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహంలో ఏవైనా పూజింపకూడదు, వ్యర్థముగా నానామమును పలకకూడదు, విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము, నీ తల్లిదండ్రులను సన్మానించుము, నరహత్యలు చేయకు. థాంక్ యూ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు, వ్యర్థముగా నానామమును పలకకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకుము, తల్లిదండ్రులను సన్మానించుము, రెండు ఫింగర్స్ పైన పెట్టాలి మమ్మీ డాడీ. ఈ త్రీ ఏంటంటే చిల్డ్రన్స్ అనమాట, దాన్ని బెండ్ చేయాలి. చిల్డ్రన్స్ ఏంటి, మమ్మీ డాడీకి ఉపయోగిస్తారు అనమాట. ఓకేనా? వెరీ గుడ్ ఖ్యాతి. కృష్ణ చెప్పు. నరహత్యలు చేయకు. వెరీ గుడ్, నరహత్య. చెప్పనా? నేను తప్ప వేరొక దేవుడు కొడదు. వెరీ గుడ్. నేను పూజింప కొడదు. వెరీ గుడ్. పెద్దముగా నానామమును పలక కొడదు. వెరీ గుడ్. రోజు పలచక అలా తీల్చాలి. వెరీ గుడ్. నీ తల్లిదండ్రులు సంబరించు. వెరీ గుడ్. ఓకే, విగ్రహాలు ఏవైనా పూజించకూడదు, దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా నిలుపుకూడదు, ఆరు దినములు పనిచేశాక ఆరాధించాలి. పాట చెప్పకండి అమ్మా, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించినట్టు జ్ఞాపకం ఉంచుకున్నాము అని చెప్పాను. సన్మానించాలి, నరహత్యలు చేయకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. బాగా చెప్పారు అందరు కూడా.
ఓకే ఎప్పటికీ మర్చిపోకూడదు సరేనా. నెక్స్ట్ 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 అమ్మ నిర్మలమ్మ అన్న నరహత్యలు చేయకూడదు అది చిన్న ప్రశ్న ఉంది అక్కడ. నరహత్య చేయకూడదు అని మళ్ళీ అలాగా అంటారు చూడు పిల్లలు పిల్లలు జాత అంటే సైతం గారు చేస్తుంటే నరహత్యలు చేయకూడదు నరహత్య చేయొచ్చు అంటాడు అప్పుడు నరహత్య చేయొచ్చు నరహత్య ఒకళ్ళు చంపొచ్చు రెండో చేస్తలేదు అంటాడు అంట. కాబట్టి తప్పు సైతాన్ గారు ట్విస్ట్ అది సైతాన్ గారు మోసం అది కాబట్టి నరహత్యలు అనకుండా ఎవరు దయచేసి సైతాన్ గారికి మీరు ఓటేస్తున్నారు అక్కడ బైబిల్ అనేది నరహత్య ఉంది సింగులర్ ఉంది అంటే నరహత్య చేయకూడదు అంటే పిల్లలు హత్యలు కాదు మీరు జాగ్రత్తగా ఉండాలి ఒక అక్షరం కూడా మార్చడానికి వీల్లేదు రైట్ అమ్మా. నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు విగ్రహం నువ్వు చేసుకోనకూడదు వాటికి పూజింపకూడదు నీ దేవుడేనా ఉచ్చరింపకూడదు విశ్రాంతి నీ తల్లిదండ్రులను సన్మానించుము నరహత్య చేయకూడదు. వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు మర్చిపోకూడదు సరేనా. ఓకే నెక్స్ట్ అక్క ప్రజలక్క డోయల్ చెప్తావా Do not worship any other gods. Inga chupichmari. Do not worship any other gods. First rank mari. Do not make any idols. మళ్ళీ ఒకసారి చదివేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి అన్ని చెప్పేసి సరేనా. ఓకేనా చదివేస్తా కదా మనం ఖచ్చితంగా 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యు నానా ఏం పర్వాలేదు నెక్స్ట్ టైం వచ్చేసరికి బాగా నేర్చుకో. ఓకే ప్రతిరోజు చదివితే వచ్చేస్తా ఉంటాయి. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ నానా మా హీరో చేస్తున్నాడు మరి ప్రైజ్ ది లార్డ్ అక్క. డు నాట్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్స్ డు నాట్ మేక్ ఎనీ ఐడల్స్ డు నాట్ మిస్యూజ్ ద నేమ్ ఆఫ్ గాడ్ కీప్ ద సండే హోలీడే ఒబే యువర్ పేరెంట్స్ నరహత్య చేయకూడదు. Exodus 23 and 4. Exodus 27 and 8. Okay, ఎందుకన్నా అది ఒక్కటే తెలుగులో చెప్పాలి కూడా ఇంగ్లీష్ లో చెప్పాం మరి అక్క నాకు అది ఇంగ్లీష్ లో సరే అది కూడా ఇంగ్లీష్ లో అంతే. ఓకే అక్క థ్యాంక్ యూ అక్క గాడ్ బ్లెస్ యు నానా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ థ్యాంక్ యూ అక్క పూజించకూడదు ఉచ్చరించకూడదు ఎలాంటి దినం తర్వాత చెప్పాను సంపాదించాలి నరహత్య చేయకూడదు
వెరీ గుడ్ నాన్న, చక్కగా చెప్పావు. ఇంకా బాగా అన్ని 10 కూడా అన్ని అయ్యేసరికి 10 కూడా చక్క టక్క టక్కమని చెప్పాలి, సరేనా? ఇంకేమన్నా చెప్పాలా? అంతే కదా. మరి ఈ రోజు మన మధ్యలోకి వచ్చేసారు హన్న అక్క, వచ్చారు పిల్లలు. హన్న అక్క మరి లెసన్ చెప్తారు, లెసన్ వినేద్దాం అందరు కూడా మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. ఓకే, ఈ రోజు బ్రేక్అట్ రూమ్ లేదా? ఎందుకు బ్రేక్అట్ రూమ్ లేదో కూడా చెప్తాను. సాధారణంగా అందరు కూడా గమనించండి, టీచర్స్ అందరు కూడా 5 డేస్ ముందు వాళ్ళ లెసన్ మాకు చూపించాలి. 5 డేస్ ముందు మాకు లెసన్స్ చూపించాలి, వాళ్ళ తాలూకా బొమ్మలు చూపించాలి, అన్ని యాక్టివిటీస్ చూపించాలి. ఈ రోజు హదస కీర్తన కూడా హన్నాతో పాటు చేయాలి, అంతే కదమ్మా? అయితే హదస ఎందుకు మరి ఈరోజు మేము ఎలా చెట్టేదంటే, మాకు పాఠం వినిపించలేదు, చూపించలేదు, మాకు తెలియదు అంది, నాకు తెలియదు అంది. తెలియకపోవడం ఏంటి, మేము గ్రూప్ లో పెట్టాం, ఇండివిజువల్ గా చెప్పాం 5 డేస్ ముందు. శ్యామలమ్మ చెప్పారు, నిర్మల చెప్పారమ్మా మీరు? అవునన్నా, వాయిస్ తో చెప్పారు కదా? చెప్పమన్నా. కాబట్టి హదస కీర్తనకి ఈరోజు అవకాశం ఇవ్వట్లేదు. హదస కీర్తన కంటిన్యూస్ గా ఇలాగ కూర్చోవాలి, సండే స్కూల్లో కూర్చోవాలి, వీడియో ఆన్ లో కూర్చోవాలి. టీచర్ గా ఉంటేనే కాదు, నువ్వు యు ఆర్ నాట్ ఎ టీచర్, జస్ట్ యువర్ ఎ స్టూడెంట్, ఓకేనా? నీ స్థాయి నువ్వు మర్చిపోయినట్టుగా ఉన్నావు, మా పరిస్థితి అలా అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఉండి కంటిన్యూస్ గా మళ్ళీ నెక్స్ట్ నీకు ఒక లెసన్ ఉంది, అంతవరకు ఎవ్రీడే నువ్వు స్టూడెంట్ గా కూర్చోవాలి. 10 డేస్ ముందు, నెక్స్ట్ డే 10 డేస్ ముందు నీ పాఠం నీ బొమ్మలు మాకు చూపించాలి. ప్రతిరోజు నీ నెక్స్ట్ డే ఉంటేనే నీకు కంటిన్యూ చేస్తావు, లేకపోతే నిన్ను మేము గుర్తించాం, టీచర్గా మిమ్మల్ని గుర్తించాం, ఓకేనా? ఆ అభిషేకాన్ని వేస్ట్ అయిపోయినట్టే లెక్క, నీ ఇష్టం నువ్వేం చేస్తావో తెలియదు మాకు, ఓకే? పిల్లలందరి ముందు చెప్తున్నావు, ఎందుకంటే పిల్లలు దీనికి సాక్షులు. పిల్లలు మీరు కూడా రేపు ఉదయం టీచర్స్ అవ్వకపోదాం అనుకుంటున్నారు, కావాలా? మీరెవరు టీచర్లు కాదు, మీకు మేము సరదాగా అలా చెప్తున్నాం అంతే. మీరేం టీచర్లు అయిపోయి స్టూడెంట్స్ కాదనుకొని పోసుకోవడానికి వీల్లేదు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? ఎందుకు మీ అందరి ముందు అక్కని అంటే మీరు నేర్చుకుంటారని, అక్క ఒక్కదానికోసం కాదు, అందరికీ చెప్తాను. ఎవరు కూడా ఇక్కడ పెద్దవాళ్ళు అయిపోలేదు, అందరు నేర్చుకునే వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఆ నేర్చుకునే మనసు విడిచిపెట్టకండి. రైట్ అమ్మా, క్యారీ అన్న. ఓకే అన్న. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా పిల్లలు? నా పేరు హన్నా అక్క పిల్లలు. నేను ఒక మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు చెప్పండి. ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కదా మనందరం, మీరందరూ హ్యాపీగా ఉన్నారా లాక్డౌన్లో? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఒకసారి థమ్స్అప్ చూపించారు నాకు. ఎందుకున్నారు హ్యాపీగా? నేనైతే ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే, సండే మనం లాక్డౌన్ బిఫోర్ అయితే ఓన్లీ సండే కదా మనం చర్చ్కి వెళ్తాము, మధ్యలో ఎప్పుడో వెళ్తాం ప్రేయర్స్ ఉంటాయి, కానీ సండే మాత్రమే వెళ్తాం కదా. అయితే లాక్డౌన్ తర్వాత మనము సండే తర్వాత లాక్డౌన్లో ఏం చేస్తున్నాం మనం రోజు? అక్కల ద్వారా అన్నిల ద్వారా అందరూ బైబిల్ వాక్యాలు చెప్పుకుంటున్నాం కదా, లెసన్స్ నేర్చుకుంటున్నాము, సాంగ్స్ నేర్చుకుంటున్నాము, ఇంకా చాలా నేర్చుకుంటున్నాం. అందుకనే చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా, ఎందుకంటే మన సండే స్కూల్ ఏంటంటే ఒక్కరోజే ఓన్లీ సండే మాత్రమే చర్చ్కి వెళ్తున్నాం, కానీ ఈరోజు అక్కల ద్వారా అన్నిల ద్వారా పాస్టర్ గారి ద్వారా మనం ఏంటి రోజు ఈవినింగ్ 4 కదా స్టార్ట్ అవుతుంది మీకు ప్రేయర్, 4 స్టార్ట్ అవుతుంది కదా క్లాసు, 4 నుంచి 5:30 వరకు చాలా నేర్చుకుంటున్నాం కదా. అంటే దేవుని విషయాలు ఎన్నో నేర్చుకుంటాం, దేవునిలో కూడా మనం ఉంటున్నాం కదా పిల్లలు, అవునా కదా? ఎస్. కానీ ఇప్పుడే మనం హ్యాపీగా ఉన్నాం, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చూపించండి అందరూ నాకు. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. ఓకే, మనం లెసన్లోకి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకుందాం, ఓకేనా? అందరూ క్వశ్చన్లకు వచ్చేనా? 1, 2, 3 ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 పరిశుద్ర నీ ఘనమైన నామానికి వేలా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు ప్రభా మీ యొక్క హస్తాలతో ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడని మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా పిల్లల ద్వారానైనా మిమ్మల్ని ఇలా విధంగా కూడికిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నన్ను మరి వీళ్ళు పాటల్లో కానీ ప్రభా, నన్ను యాక్షన్ సాంగ్స్లో కానీ లెసన్ హోంవర్క్స్లో కానీ అన్నింటిలో మీరే ఉంటే సహాయం చేస్తున్నారు. అలాగే ప్రభా మేము ఇప్పుడు లెసన్లకు వెళ్ళిచుండగా ప్రభా మాకు ఎలాంటి ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం లేకుండా ప్రభా లెసన్ అంతట్లో మీరే తోడుగుండి పిల్లలు కూడా శ్రద్ధగా విని ప్రభా
సహాయం చేయమని నా ప్రార్థన మీద సన్నిధిని చేర్చుకోమని త్వరలో రానయన ప్రభువైన యేసుపెట్టి వేడుకొచ్చున్నా మా తండ్రి. ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అందరికీ. మీ అందరికీ ఆశ ఉందా పిల్లలు? ఏదైనా మన అందరికీ ఆశ ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది కదా. మీకు ఏ ఆశ ఉంది? ఏంజలిన్ నువ్వు చెప్తావా నీకు ఏ ఆశ ఉందో? అన్మ్యూట్ చేసుకొని చెప్పు, నీకు ఏ ఆశ ఉందో? నీకు ఏ ఆశ ఉంది? అక్క నాకు డాక్టర్ అవ్వాలని ఒక ఆశ ఉంది అక్క. వెరీ గుడ్, ఓకే నాన్న, థ్యాంక్ యూ. చూడండి ఏంజలిన్ అక్కకి ఓకే, వెరీ గుడ్. చూడండి అక్కకి ఏమవ్వాలి ఉందంట, డాక్టర్ అవ్వాలని ఉందంట. అలా అందరికీ కూడా ఒక్కొక్క ఆశ ఉంటుంది కదా, నాకు కూడా ఉంటుంది ఆశ, అందరికీ ఉంటుంది ఆశ. అలాగే మనకి బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకు కూడా చాలా ఆశలు ఉన్నాయంట. అసలు ఆ ఆశలు ఏంటి, అసలు ఆ ఆశల వల్ల ఆయనకి ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు, అందరూ బైబిల్ తెచ్చుకున్నారా? మీ బైబిల్స్ నాకు చూపించండి, అందరూ అందరూ చూపించాలి బైబిల్స్ నాకు. ఓకేనా? ఓకే, బైబిల్ చదువుకుందాం ఒకసారి, అందరు తీయండి. లూకా సువార్త 19వ అధ్యాయము నాన్న పేజ్ నెంబర్ 71 పేజ్ నెంబర్ లూక్ 19 చాప్టర్. ఓకేనా? ఫస్ట్ అండ్ 10th ఒకసారి చూడండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఓకేనా? మళ్ళీ 10th చూడండి అన్న, పేజ్ నెంబర్ 72లో ఉంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఓకేనా? అందరూ విన్నారు కదా, బైబిల్స్ క్లోజ్ చేసింది అందరూ, క్లోజ్ చేస్తారు అందరూ బైబిల్స్. వెరీ గుడ్. రూత్ చాలా చక్కగా కూర్చున్నారు, రూత్ ఎంజాయ్. వెరీ గుడ్ నాన్న. ఓకే పిల్లలు, చాలా కాలం క్రితం పిల్లలు ఒక పట్టణం ఉంది పిల్లలు, ఎరుకో పట్టణం అని. ఏం పట్టణం ఉంది పిల్లలు? ఎరుకో పట్టణం. అయితే పిల్లలు ఆ పట్టణాన్ని ఫస్ట్ యెహోషువా అనే ఒక ఆయన మొత్తం స్మాష్ అంటే కొలాప్స్ చేశారంట, మొత్తం అంతా పాడు చేస్తారంట, అంటే ఎక్కడికక్కడ కొట్టేసి. అయితే మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు, అంటే మళ్ళీ తిరిగి నిర్మించారు పిల్లలు. ఇలా చూడండి, అందరు కనిపిస్తుందా ఎరుకో పట్టణము? కనిపిస్తుందా? ఇలా ఎరుకో పట్టణము మళ్ళీ తిరిగి నిర్మించడం వల్ల అంట ఇందులో చాలా మంది ప్రజలు నివసించేవారు పిల్లలు. చూడండి, మీకు ఇల్లులు కనిపిస్తున్నాయా అందరికీ? ఇల్లులు కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ పట్టణంలో, ఎరుకో పట్టణంలో చాలా మంది ప్రజలు ఉండేవారు. ఫస్ట్లో ఏంటి, యెహోషువా అన్న ఆయన ఈ పట్టణం అంతా కొలాప్స్ మొత్తం అంతా నాశనం చేసేసారు. కానీ మళ్ళీ తిరిగి నిర్మించడం వల్ల ప్రజలందరూ ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు పిల్లలు. ఓకేనా? అయితే పిల్లలు ఆ ప్రాంతంలో పిల్లలు ఒక ఆయన ఉన్నారు పిల్లలు, ఈయనే పిల్లలు, జక్కయ్య గారు అన్నమాట. చూసారా ఈయన ఎవరు? మమ్మీ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేయాలి, అన్నిట్లో ఎక్కడెక్కడ గ్రీన్ ఉంటా రిపీట్ అయిపోతుంది అమ్మా, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేసేయండి. ఓకే పాస్టర్, 1 మినిట్. తర్వాత ఎరుకోపట్నం కూలిపోయిన తర్వాత ఎవరు కట్టకూడదు, అది రాంగ్ ఇచ్చారు మీరు అది. అమ్మా నిర్మలమ్మ, ఇక్కడ మనం వెయిట్ చేద్దాం, పిల్లలు రాంగ్ వెళ్ళిపోతుంది, తల్లిదండ్రులు ఏమో మళ్ళీ క్వశ్చన్ చేస్తారు మనల్ని. ఓకే, ఎరుకో పట్టణాన్ని అక్కడ యెహోషువా ద్వారా అక్కడ కూల్చబడింది కదా, తర్వాత దాన్ని ఎవరు కూడా మళ్ళీ ప్రాకారపు గోడలు కట్టబడితే గనక వాళ్ళ యొక్క ప్రథమ కుమారులు చనిపోతారని అవన్నీ చెప్పారు కాబట్టి ఇంకెవరు దాన్ని కట్టలేదు, అలాగే ఉండిపోయింది. ఇంకోటి యెహోషువా నాశనం చేయలేదే, దేవుడు చేశాడు. క్లియర్ గా మొత్తం టెక్స్ట్ చదువుకోవాలి, ఇది ఒకటి జక్కయ్య కోసం కాదు, ఆ గ్రంథం అంతా చదువుకుంటే తప్ప మీకు తెలియదు, రాంగ్ పిక్చర్ అయిపోతుంది. తల్లిదండ్రులారా మమ్మల్ని క్షమించండి, మా టీచర్స్ ఇంకా పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు, మేము కొత్తగా వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఏదైనా బైబిల్ విషయం మేము తప్పుగా చెప్పుంటే మమ్మల్ని క్షమించండి, మేము వాళ్ళని కరెక్ట్ చేసుకుని మళ్ళీ మీ పిల్లలకు సరైన టెక్స్ట్ వెళ్ళేలా చేస్తాం. ఓకే మా క్యారియర్ అమ్మా, ఈసారి నుంచి వెంట వెంటనే చెక్ చేసేద్దమ్మా, ఎందుకంటే తల్లిదండ్రులు తప్పదు ఇక, అంతే మరి కొంతకాలం తప్పదు ఇక, మనం తప్పదు ఇక, ఆ డిస్టర్బ్ అయినా పర్లేదు ఇక, ఎందుకంటే దాని బదులు ఇదే బెటర్ మనకి. బ్యాక్గ్రౌండ్ బొమ్మలు ఎక్కడ గ్రీన్ వచ్చినా రిపీట్ అయిపోతుందండి, బ్యాక్గ్రౌండ్ తీసేయండి. అసలు అలాంటప్పుడు అసలు గ్రీన్, మీరు గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఆడేటప్పుడు అసలు గ్రీన్ కలర్ ఎక్కడ కనబడకూడదు మీకు, మీ బొమ్మలు ఎక్కడ గ్రీన్ ఉండకూడదు అప్పుడు. అమ్మా కొంచెం డిస్టర్బెన్స్ పర్లేదమ్మా, మనం కంటిన్యూ చేద్దాం, ఏం ఫీల్ అవ్వదు, ఏం టెన్షన్ పడకుండా అన్నా గారు.
తీసేసుకొని చెప్పండి మీరు, చక్కగా ఉంటాయి. ఎస్ ఏం పర్లేదు అమ్మా, చెప్పండి బాగుంది. మీరు డైరెక్ట్ జకేలోకి వచ్చేయండి అమ్మా, ఎరుకో బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు కాబట్టి డైరెక్ట్ జకేలోకి వచ్చేయండి. రైట్. పిల్లలు అయితే సారీ ఫర్ ద ఇంట్రొడక్షన్, పిల్లలు జక్కయ్య గారు పిల్లలు. ఆయన ఒక జాబ్ చేసేవారు పిల్లలు, అంటే ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్నులు వసూలు చేస్తారు కదా పిల్లలు. పన్నులు మనం కడతాం అంటే హౌస్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ అలా కడతాం కదా పిల్లలు. ఆయన కూడా జాబ్ చేసేవారు. ఇప్పుడు మనం ఏంటంటే మనీ మనం మమ్మీ డాడీ వాళ్ళు ట్యాక్స్ కడతారు కదా, అంటే ఫోన్పే కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి కానీ కట్టడం చేస్తారు. అప్పట్లో ఏంటంటే ఆ ప్లేస్కి ఒక ఆయన ఉండేవారు, వాళ్ళకి వెళ్ళి మనీ పే చేసేవారు. అయితే పిల్లలు ఈ జక్కయ్య గారు ఏం చేసేవారు అంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఆయనకి డబ్బులు పే చేశాను అనుకోండి, ఇంకా నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకునేవారు పిల్లలు. ఆ డబ్బులు కూడా ఇచ్చేవారు, అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు తీసుకునేవారు పిల్లలు. ఆయనకి ఏ ఆశ అంటే డబ్బులు సంపాదించాలని చాలా ఆశపడేవారు పిల్లలు, జక్కయ్య గారు. అయితే పిల్లలు ఈ అన్యాయంగా అక్రమంగా సంపాదించడం వల్ల ఆయన చాలా ధనవంతులు కూడా అయ్యారు పిల్లలు. అంటే ఎవరి దగ్గరైనా ప్రజలు కూడా చాలా బాధపడేవారు, ఏంటి మేము ఇచ్చిన డబ్బులు కూడా ఆయన పే చేయట్లేదు, ఇలా డబ్బులు తీసుకొని కట్టేస్తున్నారు ఏంటి అని చాలా బాధపడేవారు పిల్లలు. అయితే పిల్లలు ఆ ప్లేస్కి ఏసఐ గారు వస్తున్నారు పిల్లలు. ఇలా చూడండి పిల్లలు అందరూ, ఆయన సువార్త ప్రకటించుకుంటూ ఏసఐ గారు శిష్యులతో పాటు వస్తున్నారు పిల్లలు. పిల్లలు కనిపిస్తుందమ్మా అందరికి, ఎరుకో ప్రాంతానికి ఏసయ్య తన శిష్యులతో వస్తున్నారు పిల్లలు. ఇలా వస్తూ పిల్లలు ఆయన శిష్యులతో సువార్త బోధించుకుంటూ వస్తున్నారు. ఇక ఏసయ్య గారు శిష్యులు కనిపిస్తున్నారా అందరికి, ఏసయ్య తన శిష్యులతో ఎరుకో ప్రాంతానికి వచ్చి సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు పిల్లలు. అయితే పిల్లలు ఏసయ్య వస్తున్నారని చక్కయ్య గారు విన్నారు పిల్లలు. అయితే ఏసయ్య గురించి కొన్ని మాటలు విన్నారు, మంచి మాటలు. ఎలా అంటే ఏసయ్య చాలా మంచివారు, స్వస్థత కార్యాలు చేస్తారు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు. అంటే మనం ఎవరైనా చూడండి, ఏమైనా అద్భుతాలు కానీ ఏమైనా మిరాకిల్స్ లేకపోతే ఏమైనా మంచి చేస్తే మనం కూడా చూడాలని ఆశపడతాంగా. అలాగే చక్కయ్య గారు కూడా అవును ఏసయ్య వస్తున్నారంట, చాలా మంచి పనులు చేశారంట, ఆయన స్వస్థత కార్యాలు కూడా చేశారు, ఆయన ఎలాగైనా చూడాలని చాలా ఆశపడ్డారు పిల్లలు చక్కయ్య గారు. అయితే పిల్లలు ఇలా చక్కయ్య గారు వెళ్ళారు పిల్లలు ఏసయ్య గారిని చూడటానికి. ఇదిగో చూడండి చక్కయ్య గారు ఉన్నారు కదా వీళ్ళందరూ. అయితే ఈ చక్కయ్య గారు పిల్లలు చాలా పొట్టిగా ఉంటారు పిల్లలు. అంటే ఆయన పుట్టిన తర్వాత గ్రో ఎదుగు అంటే ఎదుగుతాం కదా పిల్లలు, ఎదిగినప్పుడు ఆయన గ్రో ఆగిపోయి ఉండొచ్చు బహుశా. చూడండి వీళ్ళందరూ ఎంత హైట్గా ఉన్నారు, ఈయన చాలా షార్ట్గా ఉన్నారు కదా జక్కయ్య గారు, చూడండి ఎంత పొట్టిగా ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఈ జక్కయ్య గారు విన్నప్పుడు పిల్లలు వీళ్ళందరూ అక్కడ గుంపుగా ఉన్నారు పిల్లలు. అయితే జక్కయ్య గారికి ఏసఐ గారు కనిపించలేదు, చాలా ఆలోచించారు ఏంటి వీళ్ళందరూ ఉన్నారు, నేను ఎంతో ఆశగా వచ్చాను ఏసైని చూడాలని, ఎలాగా నేను ఏసైని ఎలా అయినా చూడాలని ఆయన ఒక ప్లాన్ అంటే ఒక ఉపాయం వేసుకున్నారు పిల్లలు. చాలా ఆలోచించారు, మనం కూడా ఆలోచిస్తాం కదా, ఏదన్నా చేయాలనుకున్నాం అనుకోండి ఆ పని జరగలేదు, అయ్యో ఏంటి పని జరగట్లేదు, దీనికి ఏదన్నా మనం ప్లాన్ వేసుకోవాలి, లేకపోతే మమ్మీ డాడీని అడగాలి, లేకపోతే ఫ్రెండ్స్ని అడగాలి అనుకుంటాం కదా. అలాగే ఆయన కూడా అనుకున్నారు పిల్లలు, ఏంటి అలా ఆలోచించుకొని ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆయన ఎలా అంటే ఆయన చాలా పొట్టిగా ఉన్నారు కదా, అయితే ఆయన అలా వెళ్తూ దారిలో ఒక చెట్టు కనిపించింది పిల్లలు. ఆ చెట్టు పేరు మేడి చెట్టు. అయితే మనం చెట్టు ఎక్కితే డౌన్లో ఉన్న వాళ్ళందరూ మనకు కనిపిస్తారు కదా పిల్లలు. అయితే ఆయనకు ఒక ఐడియా వచ్చి ఇలా చెట్టు ఎక్కారు పిల్లలు. చూడండి జక్కయ్య గారు ఎలా చెట్టు ఎక్కారు, కనిపిస్తుందమ్మా అందరికీ పిల్లలు ఇలా చెట్టు ఎక్కారు. అయితే ఏసయ్య ఆ దారిలో వస్తారు కదా అందరితో అక్కడ సువార్త ప్రకటించుకుంటూ, అప్పుడు నేను ఏసయ్యని చక్కగా చూడొచ్చు అని ఇలా చెట్టు ఎక్కారు పిల్లలు. అప్పుడు ఇలా మనం పైకి ఎక్కితే ఎవరైనా క్రింద వాళ్ళు కనిపిస్తారు కాబట్టి ఆయన కూడా ఈ ప్లాన్ వేసుకొని చక్కగా ఇలా చెట్టు ఎక్కారు పిల్లలు. అయితే పిల్లలు ఏసయ్య అలా సువార్త ప్రకటించుకుంటూ అలా అన్ని ప్లేసెస్ నుంచి అలా వస్తూ జక్కయ్య గారు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్లో వచ్చి ఇలా ఆగారు పిల్లలు. ఇక చూడండి ఏసయ్య, ఇదిగో ఏసయ్య ఇలా వచ్చి ఆగారు. ఆగి ఏసయ్య గారు అంటున్నారు పిల్లలు జక్కయ్య గారితో, జక్కయ్య నువ్వు దిగు నేను మీ ఇంటికి రావాలి అని అనుకుంటున్నానని ఏసయ్య అన్నారు పిల్లలు. ఒక్కసారే ఆయన అసలు ఆశ్చర్యపోయారు పిల్లలు, అంటే ఆయన చెవులను ఆయనలే నమ్మలేకపోయారు. చూడండి ఎవరైనా మన ఇంటికి ఇప్పుడు ఎవరో ఎందుకు ఏసయ్యే మనకి కనిపించి, లేకపోతే కళలో కనిపించి, లేకపోతే ఏంజలీనా, లేకపోతే రూత్ అని చాయ్ నేను మీ ఇంటికి వస్తాను వద్దామనుకుంటానని ఏసయ్య అన్నారనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి. ఏసఐ వస్తే మనకి ఎంత ఆనందం కదా, అసలు మనం ఏసఐ గారిని చూడగలమా. ఈయన కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఏసఐ మా ఇంటికి వస్తారా, నన్ను ఇంటికి తీసుకెళ్ళమన్నారు. చాలా ఆశ్చర్యపోయి వెంటనే ఆయన చెట్టు దిగారు పిల్లలు. అయితే చెట్టు దిగి ఏసఐ గారు
ఏసై గారితో పాటు జక్కయ్య గారు ఇంటికి వెళ్ళారు. చూడండి ఎంత ఆనందంగా ఏసై ఉన్నారు, జక్కయ్య కూడా ఇంటికి వెళ్ళారు. చాలా ఆనందంగా వీళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు, ఏంటి జక్కయ్య గారిని పిలుస్తున్నారు ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు పిల్లలు. అయితే పిల్లలు అయితే జక్కయ్య మరి చాలా పాపాలు చేశారు కదా, అంటే ఎలాంటి పాపాలు అంటే అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం అక్రమంగా, లేకపోతే ఏంటంటే 50 రూపీస్ తీసుకోవాలనుకోండి ఎక్కువ మనీ 100 లేకపోతే 200 అలా తీసుకోవడం వల్ల ఆయన అంటే అందరికీ కోపం ఉండేది, ఎందుకంటే మా దగ్గర అలా డబ్బులు తీసుకుంటున్నారు ఈయన, మేము ఏదో కష్టపడి మనం డబ్బులు పే చేస్తాం, మా డబ్బులు ఆయన గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆయన దగ్గర ఉంచేసుకునేవారు పిల్లలు. ఎప్పుడో కట్టేవారేమో, అయితే ఆయన అసలు త్వరగా కట్టేవారు కాదు. దానివల్ల ఆయన చాలా ధనవంతుడు అయిపోయారు. ఈ ప్రజలందరికీ ఆయన ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే డబ్బులు అన్యాయంగా తీసుకుంటారు. అలాంటిది ఏసై వచ్చి ఏసై గారు వచ్చి జక్కయ్య గారిని వారింటికి తీసుకురమ్మని నేను మీ ఇంటికి వస్తానంటే మీకు ఆశ్చర్యపోయారు పిల్లలు. చూడండి వీళ్ళందరూ ఇలాగ చిరాకు పడిపోతున్నారు పిల్లలు. వీళ్ళందరూ ఏంటి ఏసై గారు జక్కయ్య గారిని పిల్లలు, చూడండి ఎవరైనా మన క్లాస్లో మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారా? మీరు స్కూల్స్కి వెళ్ళారు కదా, ఇప్పుడంటే లాక్డౌన్ కదా, ముందంతా స్కూల్స్కి వెళ్ళారు కదా, మనకందరూ ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరైనా చూడండి బ్యాడ్గా లేకపోతే పెన్సిల్ కానీ ఏమైనా తీసిస్తే వాళ్ళనే టీచర్ ఎక్కువగా పిలుస్తున్నారు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? అదేంటి తను అలా పెన్సిల్స్ అన్నీ తీసిస్తాడు, అందరినీ కొడతాడు కదా, టీచర్ తన్నే ఎందుకు పిలుస్తాడని మీకు అనిపిస్తుంది కదా. అలాగే వీళ్ళు కూడా అనుకున్నారు పిల్లలు, ఏంటి అసలు సరిగ్గా చేయట్లేదు కదా ఏ పనిని, అన్నీ అన్యాయంగా అక్రమంగా అందరి దగ్గర తీసేసుకుంటారు. అలాంటప్పుడు ఏసై ఆయన పిలవడం ఏంటని చాలా ఆశ్చర్యపోయి సనుక్కుంటారు, అంటే తిట్టుకుంటారు అనమాట. మన మనసులో మనకు కూడా ఎవరైనా నచ్చపో తిట్టుకుంటాం కదా, ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా తిట్టుకుంటాం మనం కూడా, నేను కూడా తిట్టుకుంటాను ఏంటి ఇలా జరిగింది. నేను ఇప్పుడు లెసన్ చెప్పేటప్పుడు కరెంటు పోయింది పిల్లలు 10 మినిట్స్ బిఫోర్, నాకైతే చాలా టెన్షన్, ఏసయ్య కరెంటు పోయిందని వెంటనే ప్రేయర్ చేసుకున్నాను పిల్లలు, చక్కగా కరెంటు కూడా వచ్చింది. అయితే ఈయన వీళ్ళందరూ సనుక్కుంటున్నారు అనమాట, ఏంటి ఏసయ్య ఈయన ఎలా పిలుస్తున్నారు, ఈయన పాప కదా ఎన్నో పాపకార్యాలు చేశారు అలాంటప్పుడు ఏసయ్య ఎలా పిలుస్తారు అని చాలా సనుక్కున్నారు. అప్పుడు జక్కయ్య గారి పిల్లలు ఇలా ఏసయ్య గారి దగ్గరికి వచ్చి ఆయన అన్నారు, పిల్లలు ఏసయ్య మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను, ఎందుకంటే ఏసయ్య ఎన్నో స్వస్థత కార్యాలు అద్భుతకరం, అంటే ఎప్పుడు ఏసయ్య మంచిగా జీవించారు కదా, ఏసయ్య ద్వారానే కదా మనం కూడా ఉంటున్నాము, మీరు మిమ్మల్ని చూసి నేను కూడా మారాలనుకుంటున్నాను ఏసయ్య. నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా డబ్బులు అవి తీసుకున్నానో వాళ్ళకి నేను 4 ఇంతలు ఇద్దామనుకుంటున్నాను ఏసయ్య అన్నారు పిల్లలు. 4 ఇంతలు అంటే ఏంటంటే 50 రూపీస్ ఉందనుకోండి పిల్లలు, 50 x 4 అంటే 200 ఎక్స్ట్రా, అంటే ఆ వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనీ ఇస్తాను అని ఏసైతే చెప్పారు పిల్లలు. పిల్లలు అందుకే ఏసై పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఏంటి చక్కయ్య ఇలా చెప్తున్నారని పిల్లలు. అవును అప్పుడు ఏసై అంటారు, అందరూ పాపం విడాలి, పాపం విడిచి పరిశుద్ధంగా జీవించాలి అని ఏసై చెప్తారు. పరిశుద్ధంగా అంటే ఏంటి పిల్లలు, అంటే పాపం అంటే అసలు ఏంటి, ఏదో అందరినీ కొట్టేయడం లేకపోతే చంపేయడం మడ్డస్ అలాంటివే కాదు పిల్లలు. మనం రోజు స్కూల్స్కి వెళ్తాం, మన ఫ్రెండ్స్ చాక్లెట్స్ కానీ పెన్సిల్స్ ఎరేజర్స్ బుక్స్ తీసుకోవడం, లేకపోతే మమ్మీ డాడీ మాట వినకపోవడం, లేకపోతే నైబర్స్ ఇంటికి వస్తామని వెళ్ళిపోవడం, అలా ఏది చేసినా పాపమే పిల్లలు దేవుని దృష్టిలో. అలాంటి పాపమంతా ఆయన నేను ఇలా ఇంకెప్పుడు ఇలాంటివి చేయనేసాయా అని ఏసై దగ్గర ఆయన ఎంతో ఒప్పుకున్నారు పిల్లలు. అప్పుడు ఏసై అన్నారు, నశించిన దానిని, అంటే నశించడం అంటే ఏంటి, ఎక్కడైతే ప్రజలు పాపంలో పడిపోతారో అలా పడకుండా నేను వాళ్ళని కాపాడటానికి నేను వచ్చాను, అసలు వాళ్ళు ఎక్కడ కొలాప్స్ అయిపోకూడదు, ఎక్కడ పాపంలో పడిపోకూడదు అంటే జక్కయ్య గారు కూడా ఏసై గారు తెలుసుకున్నారు కాబట్టి ఆయన చూడాలని ఎంత ఆశపడి, ముందు ఆయన ఆశ దేని మీద ఉండేది పిల్లలు, డబ్బు మీదే ఉండేది, నేను డబ్బు సంపాదించాలి, నేను బాగా ధనవంతుని అయిపోవాలి, అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకోవాలి అని చాలా ఆశపడేవారు పిల్లలు. కానీ ఏసైని చూసిన తర్వాత పిల్లలు ఆయన ఆశ అంతా మారింది. ఎలా, నేను ఇప్పుడు ఏసై కోసమే మారాలి, ఏసై కోసమే బ్రతకాలి, ఏసై ఎలా అయితే గొప్ప కార్యాలు చేస్తున్నారో నేను కూడా అలాగే చేయాలని చాలా ఆశపడ్డారు పిల్లలు. అందుకే ఏసై అన్నారు, నేను ఎక్కడైతే పాపంలో పడిపోతున్నారో అలాంటి ప్రజలను రక్షించడానికి నేను కూడా వచ్చాను అని ఏసై చెప్తారు పిల్లలు. పిల్లలు మరి మీ అందరు కూడా ఆశ కలిగి ఉంటారు. ఇప్పుడు ఏంజలీన ఏం చెప్పింది, నేను డాక్టర్ అవ్వాలి, ఇంకేం చెప్పావు ఏంజలీన, మిషనరీ అవ్వాలని చెప్పావు కదా ఏంజలీన,
డాక్టర్ అవ్వాలని చెప్పింది, మిషనరీ అవ్వాలని చెప్పింది, అలా కూడా మనం అవ్వచ్చు పిల్లలు. కానీ ముఖ్యంగా పిల్లలు మన ఆశలు ఎవరి కొరకు ఉండాలి? ఏసై కొరకు ఉండాలి. అంటే మనం ఆశపడి ప్రతిదీ చెక్ చేసుకోవాలి, అది గుడ్ ఆర్ బ్యాడ్. అంటే అది మంచి ఆశ, కొంత మంచి ఉండి చెడు ఆశలు కూడా కోరుకుంటాం. అంటే నేను సినిమాలో యాక్ట్ చేయాలి, లేకపోతే నేను ఫ్రెండ్స్తో అన్ని షికార్లు వెళ్ళాలి, వెళ్ళొచ్చు కానీ తక్కువగా. మమ్మీ డాడీని అడగాలి, మమ్మీ డాడీ ఏం చెప్తే అది వినాలి కదా. అలా కూడా కొంతమంది ఫాలో అవ్వరు. అయితే మన ఆశ అంట దేవుని కొరకే ఉండాలి. అంటే ఏ మనకు ఒక ఆశ ఉందనుకోండి, ఏసేది గుడ్డా బ్యాడా, అంటే ఇది మంచిదా చెడ్డదా అని ఆలోచించుకొని మనం ఏసే దగ్గర అడిగి మన ఆశలు కూడా వీలైతే దేవుని కొరకే, అంటే దేవునిలో ప్రార్థన చేయడం కానీ బైబిల్ చదవడం కానీ ఎక్కువగా. ఇప్పుడు మీరు అందరూ చూడండి, చిన్నప్పటి నుంచి చక్కగా అన్నీ నేర్చుకున్నారు, అక్కలు అన్నీలు ఎన్నో చెప్తున్నారు మీకు. ఇప్పటికి మీరు అయితే చాలా వాక్యాలు నేర్చుకున్నారు కదా పిల్లలు. అయితే మీ వాక్యాలు మీ దగ్గర ఉంచేయకూడదు. మొన్న చూడండి సెలీనా హ్యాపీ బర్త్డేలో ఫ్రెండ్స్ అందరికి ఎంత చక్కగా చెప్పింది కదా. సువార్త పాస్టర్ గారు చెప్పారు కదా, నువ్వు సెలీనా నీ హ్యాపీ బర్త్డేలో నీ ఫ్రెండ్స్కి చెప్పాలి అని చెప్పినప్పుడు ఆ చెల్లి చూడండి ఎంత చక్కగా చెప్పిందో. మరి మీరందరూ కూడా అలాగే హ్యాపీ బర్త్డే అని కాదు, మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా, లేకపోతే మన రిలేటివ్స్ వస్తారు కదా ఇంటికి, మన ఇంటికి చుట్టాలు వస్తారా, మీ ఇంటికి చుట్టాలు వస్తారు కదా రిలేటివ్స్, వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా మన ఏసఐ గురించి, అంటే మీరు అక్కలు అన్నలు ఎన్నో విషయాలు మీకు ఇప్పటికీ నేర్చుకున్నారు కదా, అవి చూసి కనీసం ఒక్క పాయింట్ అని చెప్తే అయ్యి ఇంత చిన్న పాప నాకు చెప్పింది, నేను కూడా మారాలి, నేను కూడా ఏసీలో జీవించాలని వాళ్ళు కూడా మారుతారు పిల్లలు. అందుకే పిల్లలు మీ ఆశలన్నీ ఎలా ఉండాలి, దేవుని కొరకే ఉండాలి. ఏసీయా నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఉండాలని ఆశపడుతున్నాను, ఏసీయా నేను ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ ఎలాంటి బ్యాడ్ వేలో వెళ్ళడం కానీ చేయకూడదు ఏసయ్యా అని మీ ఆశలు అలా ఉండాలి పిల్లలు. అందరూ మీ ఆశలన్నీ దేవుని కొరకే ఉంటాయి పిల్లలు. ఒకసారి థమ్స్అప్ చూపించండి అందరూ నాకు, అందరూ నాకు చెప్పండి, ఏం చేయలేనా చెప్తావా నేను ఏసఐ కొరకే ఉండాలనుకుంటున్నాను అని చెప్ప ఒకసారి. నువ్వు ఏసఐ కొరకే ఉంటావా? అంటే మన ఆశ ఎలా ఉండాలి, ఏసఐ కొరకే కదా ఉండాలి. మనం అలా ఉంటేనే మనం స్టడీస్లో కానీ లేకపోతే ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఏసఐ కదా కాపాడుతున్నారు. మన లాక్డౌన్లో చూడండి, మన మార్చి నుంచి ఇంతవరకు ఇంట్లోనే ఉన్నాం, కానీ ఇంట్లోనే ఉన్న మన ఫుడ్ ప్రాబ్లం కానీ ఎలాంటి హెల్త్ ప్రాబ్లం కానీ లేకుండా చేశారంటే అవన్నీ ఏసఐ కదా మనకు చేస్తున్నారు. అందుకే మనం ఏసఐ కొరకే జీవించేటట్టు ఉండాలి. ఓకేనా పిల్లలు, అందరికీ అర్థమైందమ్మా? ఓకేనా? ఒకసారి కంఠత వాక్యం నేర్చుకుందామే. లూకాసు వార్త 19:10 Luke 19:10 For the son of the man is come to seek and to save that which was lost. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి నాన్న. అక్క ఇంకొంచెం ఫ్రెండ్కి పెట్టండి అక్క. చూడండి నాన్న ఒకసారి, Luke 19:10 For the son of the man is come to seek and to save that which was lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు టక్కు అనేది కనబడ్డాయి, టక్కు కనబడ్డాయి. అలా మీరు ఎప్పుడైనా కెమెరాను దృష్టిలో పెట్టుకోండి అమ్మా, మీ లెన్స్ స్క్రీన్ దృష్టిలో పెట్టుకోకండి, కెమెరాకి చూపించండి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19:10 పిల్లలు అందరికి కనిపించిందమ్మా మెమరీ వర్స్? ఎవరైనా చెప్తారా ఒకసారి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19:10 ఓకేనా పిల్లలు? యాక్టివిటీ చూద్దాం పిల్లలు. ఇదండి పిల్లలు చూడండి, అందరూ అందరికి కనిపిస్తుందమ్మా. చెక్కయ్య గారు ఫస్ట్ వస్తారు కదా, ఏసయ్య వచ్చినప్పుడు చెక్కయ్యకి ఏసయ్య గారు కనిపించలేదు. అప్పుడు ఒక ప్లాన్ వేసుకున్నారు కదా, ఆయన ఏ ప్లాన్ వేసుకున్నారు, నేను ఒక చెట్టు ఎక్కుతాను, అక్కడ ఒక మేడి చెట్టు ఉంది, ఆ చెట్టు ఎక్కితే అప్పుడు నాకు ఏసయ్య కనిపిస్తారు అని అప్పుడు అనుకున్నారు కదా. ఆయన ఇలా చూడండి చెట్టు ఎక్కుతారు, చూడండి అందరికీ కనిపిస్తుందా? కనిపించిందమ్మా పిల్లలు, థమ్స్అప్ చూపించండి అందరు, కనిపిస్తుందా లేదా? ఓకేనా? అప్పుడు ఏసయ్య వస్తారు, ఏసయ్య నువ్వు దిగు క్రిందకు దిగితే నేను మీ ఇంటికి వస్తానని చెప్తారు ఏసయ్య. అందరు యాక్టివిటీ చేయండి నాన్న, నేను పెడతాను గ్రూప్లో. ఒక వైట్ షీట్ తీసుకొని దాని మీద ట్రీ డ్రా చేసి ఇలా చేయండి, నేను వాట్సాప్లో పెడతాను, మీరు అందరూ చేయండి.
ఓకేనమ్మా పిల్లలు వీడియో పెట్టండి అక్క ఓకే అక్క క్వశ్చన్స్ ఏమైనా అడగొచ్చునా ప్రే చేసాను అడగండి అక్క ఓకే పిల్లలు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా హ్యాండ్ రైజ్ చేసి అందరూ రైజ్ చేయకుండా నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి ఓకేనా రోహిణి జక్కయ్య గారు ఏ ప్రాంతంలో ఉన్నారమ్మా ఏంటమ్మా ఓకే వెరీ గుడ్ క్లాప్స్ ఎవరు ఇస్తారు తనకి క్లాప్స్ ఎవరు ఇస్తారు అక్క ఈ టైం లో మీరే ఇచ్చేసేయాలి ఓకే అక్క 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 thousand ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆకాష్ నువ్వు చెప్తానన్న క్వశ్చన్ ఓకే జక్కయ్య గారు ఎస్ఐ ఇంటికి వచ్చారు కదా అప్పుడు జక్కయ్య ఆయన అక్రమంగా అన్ని సంపాదించుకున్నారు కదా అయితే ఎన్నెంతలు ఇస్తానని చెప్పారు ఆయన తీసుకున్న దానికి ఎస్ఐ 4 గంటలు అక్క వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 thousand వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడగచ్చు అక్క అమ్మా క్వశ్చన్ కాదు కానీ ఆస్తిలో సగభాగం ఇస్తూ పేదలకు ఇస్తానని పాయింట్ ఎందుకమ్మా విడిచిపెట్టారు చదవలేదా బైబుల్ 100 సార్లు చదివేటప్పుడు ఒకసారి కూడా కనబడదు ఆ మాట అంటే మీరు 100 సార్లు చదవలేదా టెక్స్ట్ బుక్ మీరు 100 సార్లు చదవాలి ప్రతి ఒక్క టీచర్ చెప్తాను 100 సార్లు 1 2 3 మన శిరీష నాకు అది బేస్ పంపించింది 100 పంపించి స్ట్రైక్ చేస్తుంది 10 సార్లు చదివినప్పుడు 10 సార్లు స్ట్రైక్ చేస్తుంది 100 టైమ్స్ చదవాలి అందులో ఒక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అది మీరు ఒకసారి బైబుల్ చదవండి తీయండి ఇప్పుడు బైబుల్ తీసి చదవండి నా ఆస్తిలో సగభాగం ఇస్తున్నాను ఉందా లేదో పిల్లలకు చెప్పండి అక్కడ మరి చెప్పండి మరి చెప్పండి టైం ఉంది కదా చెప్పండి మా జక్కయ్య గారు చెప్తారు ఏసయ్య నేను నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను బీద వాళ్ళు అంటే ఎవరు పూర్ ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళందరికీ అంటే ఆయనకి ఎంత అయితే ఆస్తి ఉందో అందులో ఆఫ్ అంటే సగం బీదలకు ఇచ్చేస్తానని ఆయన ఏసఐ దగ్గర ఒప్పుకుంటారు ఏసఐ ఇంటికి వెళ్ళినప్పుడు ఏసఐ చెప్తారు కదా నేను మీ ఇంటికి వస్తున్నానని ఏసఐ చెప్పినప్పుడు జక్కయ్య గారు అంటారు ఏసయ్య నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను అని చెప్తారు అన్నమాట ఓకేనా పిల్లలు ఓకే అమ్మా అందరికి అర్థమైందా అక్క ప్రే చేయను ఓకే ఒకసారి వీడియో చూపించేసినాక ప్రే చేసేద్దరు ఒక ఆ ఓకే అక్క వస్తాం అమ్మా ఇది ఇంకోటి చూపించమ్మా ఇది పెద్దోళ్ళకి మాత్రమే ఇంకా చిన్నది ఉంటుంది అమ్మా త్రీ మినిట్స్ అది పిల్లలు అందరికి అర్థమైందమ్మా లెసన్ అందరు కూడా మనం ఏసఐ కోసమే జీవించేటట్టు ఉండాలి అంతేగాని అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం లాక్డౌన్ లో చూడండి చాలా మంది ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు కదా మీరైతే చాలా చక్కగా సండే స్కూల్లో అన్నీ నేర్చుకుంటారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చక్కగా పాటలు మాకంటే మీరే ఇంకా ఎక్కువగా నేర్చుకుంటారు పిల్లలు మిన్ని అక్క అయితే ఎన్నో యాక్షన్ సాంగ్స్ చెప్తున్నారు నిమ్మక్క శ్యామలక్క మంచి మంచి లెసన్స్ చెప్తున్నారు మీరు అందరు చక్కగా వింటున్నారు కదా పిల్లలు చక్కగా హోంవర్క్స్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు స్కూల్లో హోంవర్క్స్ కానీ సండే స్కూల్ హోంవర్కే బాగా చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే అక్క అన్నక్క చక్కయ్య గారు ఏ చెట్టు ఎక్కారో చెప్పండి అక్క మేడి చెట్టు చెప్పాను మా జక్కయ్య గారు మేడి చెట్టు ఎక్కారు మేడి చెట్టు చూసారు ఎప్పుడైనా మీరు అలా అందులో దాని ఇండియన్ ఫిగ్ అంటారు అంటే తెలుగులో అత్తి పండు కూడా అంటారు పిల్లలు దాంట్లో పోయే ముందు తెలుసా మీకు మేడి పండు చూడ మేలిమై ఉండని మీరు ఎప్పుడైనా విన్నారు మీకు తెలుగు సబ్జెక్ట్ ఉంటది కదా మీ అందరికి లేదా తెలుగు సబ్జెక్ట్ ఇంజనీర్ నా మీకు లేదా తెలుగు సబ్జెక్టు Once there was a man named Zacchaeus, let's call him Zac, who lived in a town called Jericho. He was short, and he didn't have many friends.
In fact, most people hated Zach. That's because he worked as a tax collector. See, back then people paid taxes, just like now. But instead of sending money to the government, there were men in every city whose job was taking tax money from people. Problem is, those men usually lied. Zach, like most, took a lot of extra money from a lot of people, and all those people hated him. Anyway, one day Jesus came to Zach's town, and Zach wanted to see him, but so did everybody else. And remember how Zach was really short? Well, he couldn't see Jesus over everybody else's head. So guess what he did? He actually climbed up into a tree to look out over everybody. Now, imagine a grown man climbing up in a tree in the middle of a crowd. People probably thought he was crazy or weird. But Zach was willing to look weird if it meant getting closer to Jesus. From up in the tree, Zach watched as Jesus walked up. Jesus said, "Zacchaeus, hurry down. Today is my day to be a guest in your home." This was kind of like a famous person inviting themselves over, except way better. This invitation would change Zach's life. Zach scrambled down the tree to take Jesus to his house. Maybe he thought Jesus didn't know about all the money he had taken or how everybody hated him. But Jesus did know, and he loved Zach anyways. Other people saw this and they were mad. They said, "Jesus has gone into the house of a sinner." They wondered how Jesus could love somebody who had lied and stole their money. The great thing is, Jesus loves all of us, even after we've done things we deserve to get in trouble for, or even after we actually get in trouble. When we see that Jesus loves us anyway, it makes us want to show that kind of love to others. At least that's what happened to Zach. Right away, he wanted to make things right with the people he had hurt. He knew that just saying, "I'm sorry," wasn't enough. So he told Jesus, "I'm going to give half of what I have to the poor, and anyone I cheated, I will pay back 4 times the amount of money I took." Whoa. When Jesus saw that Zach was willing to accept his love and turn around and show it to others, he said, "My friend, today God has rescued you." And even though Zach had been a liar and a thief who was hated by everyone, he became a friend of Jesus and a part of God's family that very day. And that's the story of Zacchaeus. So, in case you missed it, here's the quick version. Zach was short. He was a tax collector. He stole money. People hated him. Jesus came to town. Zach couldn't see him. He climbed a tree. Jesus told him to come down. Jesus went to his house. Jesus loved Zach. Others were mad. Zach made things right. He became a part of God's family. And that's a part of God's story. పిల్లలు ఒక నిమిషం అమ్మా, మరి ఇలాంటి యానిమేషన్స్ మనం ఎందుకు తయారు చేయకూడదు? మీరు ఎంతమంది యానిమేటర్స్ అవుతారు? ఓకే, అది కూడా మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆల్రెడీ మీరు అంటే స్కూల్లో ఉంటాయి. మా బాబు 10th క్లాస్ అయిన తర్వాత ఏం చేయాలంటే నేను చెప్పాను, యానిమేషన్స్ అవ్వమని చెప్పాను. ఎందుకంటే నా స్టూడియోకి ఒక యానిమేటర్ని నేను అపాయింట్ చేసుకుంటే నెలకి నేను 70,000 రూపాయలు పే చేయాలి, సాలరీ ఇవ్వాలి. కాబట్టి నా కొడుకుని నేను ఒక యానిమేటర్గా తయారు చేసుకుంటే అంత డబ్బు నేను ఖర్చు పెట్టక్కర్లేదు అనుకున్నాను. 10th క్లాస్ అయిపోయిన వెంటనే యానిమేషన్ కోర్స్ చేయించాను. ఇంటర్మీడియట్లో అది కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ఇది 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్. అది మీరు ఒక ఐడియా చూడండి. అందరూ కూడా ఇంజనీర్లు డాక్టర్లు అయిపోకండి, మాకు యానిమేటర్లు కూడా కావాలి. ఓకే, 10th క్లాస్ అయితే 2 ఇయర్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ చేశాడు. ఆ తర్వాత బీఏ కూడా యానిమేషన్ చేశాడు. బీఏ 3 ఇయర్స్ యానిమేషన్ చేశాడు. మొత్తం 5 ఇయర్స్ యానిమేషన్ కోర్స్ చేసిన తర్వాత ఇప్పుడు అద్భుతమైన వీడియోలు చేస్తాడు. చాలా గొప్పగా నాకంటే దాదాపు 1000 టైమ్స్ బెటర్ వీడియోస్ చేస్తున్నాడు. నేను ఆశ్చర్యపోతుంటాను. చాలా గొప్ప అంటే పరిశుద్ధాత్మ తలాంతుతో నేను చేశాను. పరిశుద్ధాత్మ తలాంత్ ప్లస్ ఎడ్యుకేషన్ రెండింటితో వాడు చేశాను. అంటే ఇప్పుడు నేను పేతుని వాడు పౌరులాగా ఉన్నాడు. ఇక పేతునికి అభిషేకం ఉంది కాబట్టి గొప్ప సేవ చేశాడు. కానీ పౌలుకి అభిషేకంతో పాటు జ్ఞానం కూడా ఉంది. గమాలయాల పాదాల దగ్గర ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు, 14 పత్రికలు రాశాడు. పేతురు 2 పత్రికలు రాస్తే పేతురు పౌలు 14 పత్రికలు రాశాడు. కనుక ఓకే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సేవకు సమర్పించుకున్నారు, అభిషేకం ఉంటుంది, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నారు, అవి ఉంటాయి. కానీ సెక్యులర్ ఎడ్యుకేషన్ కూడా మీకు చాలా అవసరం. మరి ఇందాక ఎవరో డాక్టర్ అవుతానని ఏంజలైనా, ఏమ్మా యానిమేటర్ అవ్వా, డాక్టర్ ఏమైనా అవుతావా? యానిమేటర్ అవ్వండి, మాకు కావాలి, సేవకు కావాలి. ఓకే, కొంతమందికి ఎవరైనా
కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ కోర్స్ చేయాలన్న ఆలోచన ఉంటే నాకు షేర్ చేయండి. టెన్త్ క్లాస్ అయిన తర్వాత మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఇలాంటివి మనం చాలా క్రియేట్ చేయాలి. ఓకే, ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి, వాళ్ళ వెర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి, మనం తెలుగులో చేద్దాం, మన తెలుగు ముఖాలు పెడదాం, మనం యానిమేట్ చేద్దాం. నేను ఏ కోర్స్ చేయకుండా కొన్ని యానిమేషన్ చేశాను, మీకు తర్వాత చూపిస్తాను. కాబట్టి మీకు నేను నేర్పించగలను కూడా, నేను ఇప్పుడు జూమ్లో కూడా నేను నేర్పించగలను. కాబట్టి దయచేసి ఇలాంటి యానిమేషన్ స్టోరీ చూసేటప్పుడు నేను కూడా పెద్ద అయిన తర్వాత ఇలాంటి బైబిల్ స్టోరీస్ని యానిమేట్ చేస్తాను అని ఆశ కలిగి ఉండండి. అది డాక్టర్ ఇంజనీర్ కంటే అది కూడా గొప్పగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మా ప్రేయర్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. 1, 2, 3. స్తోత్రం 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 స్తుతి పరిశుద్ర, నీకు అమ్మైన నామానికి వేలా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాన్న, మరి ఇంతవరకు ప్రభా మీ యొక్క లెసన్లో మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి వేసాయా నాయన. మరి నెట్వర్క్ ప్రాబ్లమ్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నాయన మరి చక్కగా జరిగించినట్టు మీకు వందనాలు. నన్ను మేము ఇంకా మీ యొక్క సేవలో బలంగా వాడుకునేలాగా నాయన మీ యొక్క వాక్యాలు ఇంకా నేర్చుకొని ఇంకా పిల్లలకి చెప్పుకునేలాగా సహాయం చేయండి. పిల్లలు కూడా చక్కగా వినేలాగా సహాయం చేయమని నడుచున్నాను దేవా. ఇంకా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ప్రభానైనా వాళ్ళు కూడా ప్రభానైనా ఈ జూమ్ యాప్లోకి యాడ్ అయినాయని ఇంకా ఎంతోమంది నాయన మీ యొక్క సేవలో ఒకనైనా చిన్నపిల్లలు ఎంతో చక్కగా వాడుకుండా సహాయం చేయండి. వాళ్ళకి మాకు లెసన్స్ చెప్పే భాగ్యాన్ని మాకు కూడా దయచేసి ప్రభు. ఈ అక్కల ద్వారా నైనా మరి పాస్పోర్ట్ ద్వారా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నైనా మరి రేపైతే ఎవరైతే చెప్పబోతున్నారో మరి రేపైతే మూవీ డే ప్రభా, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఎవరైతే చెప్పబోతున్నారు ప్రభా, వాళ్ళందరిలో మీరే ఉండి ముందుకు నడిపించండి ప్రభా. ఇంతవరకు కాచి కా శ్యామక్క, ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నన్ను మరి ఇంతవరకు కూడా బిడ్డలు అనేక విషయాలు నేర్చుకున్నారు ప్రభా. మరి ముఖ్యంగా నా జక్కయ్య విషయంలో తండ్రి నువ్వు రక్షణ ఎలా ఇచ్చినావో ప్రభా బిడ్డలందరూ గ్రహించి ఉన్నారు తండ్రి. మేమందరం కూడా మీ రక్షణ పొందుకునవలసి ఏంటనగా ప్రభా, మీరు ఆ రీతిలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు కూడా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం చెప్పిన హన్నాన్ బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి బిడ్డలందరూ కూడా విని ఉన్నారు నాయన, వాళ్ళకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నాయన. మరి అలాగే తండ్రి అన్న ప్రభుదంతా కూడా ఎంత ఓర్పు సహనంతో మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుండగా ప్రభా, అన్నకిచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి కూడా నీకు వేలాది స్తుతులు ప్రభా. ఇంకను తండ్రి మేము అనేక విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అలాగే మరి ఇక్కడ సండే స్కూల్ ఉన్న బిడ్డలు ప్రభా, రాబోయే రోజుల్లో తండ్రి గొప్ప గొప్ప మిషనరీస్ గా, పాస్టర్స్ గా, పెద్దలుగా తండ్రి, అలాగే ప్రభా అనేక రకాల టాలెంట్స్ తోటి వాళ్ళు ముందుకు ఎదగటానికి సహాయం చేయండి ప్రభా. కేవలము మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క జ్ఞానం అవసరం ప్రభా. కాబట్టి ఆ రీతిలో బిడ్డల్ని దీవించండి తండ్రి. అలాగే ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీ అన్న మీ హస్తాల కింద భద్రపరచమని అడుగుచు యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. English. Our Father which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. శోధనలోకి తగ్గకుండా తప్పించి రాజ్యము శక్తి నిరంతరం పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, రక్త సంబంధులకు, బంధుమిత్రులకు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, ఈరోజు ప్రత్యేకంగా
దేవుని వాక్యాన్ని పంచుకున్న పాప మా పిల్లలతో దేవుని వాక్యాన్ని పంచుకున్న అన్నా గారికి వారి కుటుంబానికి సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మ అందరికీ వందనాలు అమ్మా. పిల్లలు లీవ్ అయిపోండి. అమ్మ ఇల్లు